श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। यो नित्यमच्युत पदांबुज युग्म रुक्म व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद् गुरोर् भगवतोस्य दयैक सिंधोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనంబులోని మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. ఓ మనసా, శ్రీ వైష్ణవ సామ్రాజ్యానికి స్వాగతం పలికాం. భగవద్ రామానుజుల వారి దివ్య అవతార వైభవాన్ని చెప్పుకున్నాం. ప్రపంచమంతా శాంతిమయంగా ప్రవర్తిల్లుతూ ఉన్నప్పుడు వారికి లక్షణార్యులని పేరు పెట్టారు. లక్షణస్వామిని తమిళంలో ఇలయాళ్లవారు అని కూడా అంటారు. అందుకే వారిని కూడా ఇలయాళ్లవారు అంటారు. ఆళ్లవారనే ఒక పేరు వీరికి కూడా ఉన్నది. అలా ఆ తిరుమల నంబి గారు వారికి ఆ జాతకర్మలు నిర్వర్తించి ఆ నామకరణం చేసి వారు తిరుమలకి వెళ్ళారు. ఆ తర్వాత ఈయనకి అన్నప్రాశనము, చౌలము ఇలాంటివన్నీ కూడా తండ్రి గారే చేశారు, కేశవసూరి. వేదం కూడా తండ్రి గారే చెబుతూ ఉన్నారు ఆయనకు. అంత సకృచ్ఛ్రవణాదీత వేద వేదాంగుడై సకృత్తు. ఒకేసారి వింటే, ఆ సంత వింటే వచ్చేస్తూ ఉన్నది. అలా తండ్రివారి వద్ద వేదములు చదివారు. ఆయన కూడా మహాపండితుడు. కొన్ని శాస్త్రములు కూడా వారి వద్ద అధ్యయనం చేశారు. అలా మహావేగంగానే విద్యలన్నీ కూడా వరించినవి ఆయనని. అందరికీ ముద్దుగా పెరుగుతూ ఉన్నారు. ఊరందరూ కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారు వీరిని. లక్ష్మణస్వామిలాగానే బంగారు వంటి శరీరము వీరిది. అద్భుతమైనటువంటి అవయవముల పొందిక, అందము, ఊర్ధ్వపుండ్ర ధారణము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది వారి యొక్క తేజస్సు. వీధుల వెంట అలా నిలబడి చూస్తూ ఉంటారు జనమంతా. అలా అందరికీ కూడా నయన మనోహరంగా వారు అలా పెరిగారు. సువిహిత ఉద్వాహుడై, వయస్సు, వివాహ వయస్సు వచ్చింది. తండ్రి కూడా ఆలోచన చేసి తగినటువంటి ఒక అమ్మాయిని, ఈడు జోడు చక్కగా తగినటువంటి అమ్మాయి, మహా సౌందర్యవతి, ఆమె కూడా తంజమాంబ అంటారు ఆ తల్లిని. అదే తంజము అంటే రక్షణ అని, రక్షకాంబ అని కూడా సంస్కృత భాషలో చెబుతూ ఉంటారు. ఈడు జోడు తగినటువంటి వివాహము వారిది, తగినటువంటి జోడు. షోడశాబ్దములకు పరిపూర్ణ చంద్రుని పగిది. 16 సంవత్సరములు వచ్చినాయి ఆయనకి. ఆ 16 కళల చంద్రునిలాగా సకల జన మనోనయనముజ్జనన బీజ విరాజ మానాంగుడైన లక్ష్మణ గురుండు. సకల జన మనోనయనములు మనస్సుకి ఆహ్లాదాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఆయన. నేత్రములకు కూడా సంతోషాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య శరీరము కలిగినటువంటి వారు ఆ లక్ష్మణ గురులు. అలా కాలాన్ని వారు సంసార సౌఖ్యములు కూడా అనుభవిస్తూ ఉన్నారు. అనుకోకుండా తండ్రి గారు వారు, నేనిక వెళ్ళిపోతూ ఉన్నాను నాయన శ్రీ వైకుంఠలోకానికి, నీ యొక్క జననము చేత మా పూర్వులందరూ కూడా తరించారు సుమా, చాలా అదృష్టవంతులము మేము అని చెప్పి భార్యను పిలిచి, ఆయన భార్యను పిలిచి ఆమెకు కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, తల్లిని జాగ్రత్తగా చూడండి అని కాంతిమతీదేవిని వీరికి అప్పచెప్పేసి వారు ఆ శ్రీ వైకుంఠలోకానికి వెళ్ళిపోయారు. వారికి ఔర్ధ్వ దైహిక క్రియలన్నీ కూడా తీర్చారు రామానుజుల వారు ఆ సమయంలో. మరలా
తిరుమల నంబి గారు కూడా వేయించేశారు. బంధువర్గం అంతా కూడా వచ్చింది. వీరికి ఇంకా బంధువులు పినతల్లి మలల మంగళం అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆమె కమలనయన భట్టారకునకు ఇచ్చి వివాహం చేశారు కదా, వారికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. క్రోధన సంవత్సరంలో పుష్యమాసము పూర్ణిమా తిథి ఎందు ఇందువాసరం అంటే సోమవారం నాడు పునర్వసు నక్షత్రమునందు పుత్రుడు ఆయనకు జన్మించారట. ఆ పుత్రునికి కూడా శ్రీశైల పూర్ణులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ బిడ్డకు కూడా నామకరణం చేశారు ఆయన గోవిందమిశ్రులు అని. అలా అక్కడ వారు కూడా పెరుగుతూ ఉన్నారు కనుక వారు వచ్చారు ఈ యొక్క ఈ కర్మలయందు. అందరూ కూడా కలుసుకున్నారు. సరే, ఆ కావలసినటువంటి పనులన్నీ కూడా చేశారు. ఆ తర్వాత మరలా ఎవరు దారిని వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి మనము అని రామానుజుల వారు తల్లితో ఆలోచించారు. అమ్మ, ఇక్కడ ఇక ఉండలేకపోతూ ఉన్నాం. తండ్రి గారు లేనటువంటి లోటు మనమేమి తీర్చుకోలేము ఇక్కడ. కనుక నాకు చదువుకోవాలని ఉన్నదమ్మా. ఇంకా ఒక మహానుభావుడు కాంచీపురానికి దగ్గరలో ఉపనిషత్తులు పాఠాలుగా చెప్తూ ఉన్నారు. ఆ గురుకులానికి వెళ్దామమ్మా. నేను తెలుసుకున్నాను, యాదవ ప్రకాశులు అంటారట వారిని, వారి దగ్గరకు పోయి నేను ఉపనిషద్ వేదాంతాన్ని చదువుకోవాలి అని. అంటే అలాగే నాన్న, అలాగే పద వెళ్దాము అని చెప్పి తల్లిగారు కూడా బయలుదేరింది. ఆ భార్యను తల్లిని వెంటబెట్టుకుని ఆయన కాంచీపురానికి వచ్చారు. చాలా దగ్గరే శ్రీ పెరుంబుదూరునకు కాంచీపురము. ఆ కాంచీపురంలో ఒక ఇల్లు ఇచ్చారు వీరికి. ఆ ఇంట్లో ఉంటూ కావలసినటువంటి సంభారాలు ఎవరో తెచ్చి ఇస్తూ ఉంటారు. ఈ చదువుకునేటటువంటి వారికి, ఇలా మంచిగా ప్రవర్తించేటటువంటి వారికి పోషణ ఉంటుంది ఎప్పుడూ కూడా. వీరేమి వ్యవసాయం పనులు ఏ పనులు చేయవలసిన అవసరం లేదు. ఆ కాలంలో అలా పోషణ జరుగుతూ ఉండేది. ఎవరో తెచ్చిస్తూ ఉంటారు, దాతలు ఎందరో ఉన్నారు. ఇలా అధ్యయనం చేసేటటువంటి వారికి, అధ్యాపన చేసేటటువంటి వారికి కూడా తరుగు లేకుండా ఇస్తూ ఉంటారు కనుక ఆ కాంచీపురమునందు ఒక నివాసం ఉన్నారు వారు. ఇప్పుడు వరదరాజస్వామి వారి ఆలయమునకు వెనుక భాగంలో ఎక్కడో ఉంటుంది ఇక్కడ రామానుజుల వారు నివసించినటువంటి ఆ ఇల్లు అని చూపిస్తూ ఉంటారు. అలా అక్కడ ఉండి ఆ యాదవ ప్రకాశుల వద్ద వేదాంత శాస్త్రము అధ్యయనం చేస్తూ ఉన్నారు ఆయన. తండ్రి దగ్గరే తర్క వ్యాకరణాదులు ఆ పరిచయము చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి వేదాంత శాస్త్రాన్ని చదువుతూ ఉంటే ఆ గోవిందమిశ్రులు అంటే పినతండ్రి కుమారుడు, ఆయన కూడా తండ్రి దగ్గరే వేదాలు అధ్యయనం చేశాడు. పూర్వం చాలా వరకు తండ్రులే బిడ్డలకు చెబుతూ ఉండేవారు. చాలా గురుకులాలు, చాలా వేదము చెప్పే గురుకులాలు చాలా తక్కువగా ఉండేవి. అందరికీ కూడా తండ్రే చెప్పేవాడు కనుక, అలాగే ఏ విద్యలైనా సరే తండ్రి వద్ద నేర్చుకునేవారు అందరూ కూడా. వ్యవసాయం చేసేటటువంటి వారు నాగలి దున్నటము తండ్రి దగ్గర నేర్చుకునేవారు. అలాగే తట్టలు బుట్టలు అల్లేవాళ్ళు తండ్రి దగ్గరే నేర్చుకునేవారు. ఏ పని చేసేవాళ్ళు ఆ పని అన్నీ వృత్తులే, అవి తండ్రులే నేర్పేవారు. అలా తండ్రుల దగ్గర నేర్చుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. సామాన్య జనమంతా సంపాదన కోసమే, అసలు దేహ పోషణకై సంపాదించడానికే ఎక్కువ శ్రమపడుతూ ఉండేవారు. అప్పుడు పన్నులు కూడా అధికంగానే ఉండేవి. ఆరో వంతు అంటారు, రాజులకు చెల్లించవలసినది ఆరవ భాగము, పంటలో ఆరో భాగము. అలా ఏ చెల్లిస్తూ ఉండేవారు. ధర్మప్రభువులైతే ఆరో భాగం తీసుకుంటూ ఉండేవారు. సరే, కొంత కాఠిన్యం వహించిన వారైతే పండినా పండకపోయినా ఉన్నదంతా దోసుకుపోతూ ఉండేవారు. రకరకాలుగా ఉండేది ఆ కాలమంతా. బందిపోటు దొంగలు అందినంతవరకు బలవంతుడు బలహీనుడిని తన్ని లాక్కొని పోవటమే. ఎక్కడన్నా రాజులు రక్షణ ఉండేది, చాలా భాగం ఇలాగే ఉండేది. ఈ చదువుల దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దగా మొగ్గు చూపేవారు కాదు. వాటికేం ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేవు. మరి అలా చెప్పటానికి కూడా ఒకరికి మరొకరు చెప్పేవారు కాదు. అక్కడికి పోయి చదువుకోవాలని అసలు అనుకునేవారు కూడా కాదు. ఏవేవో విద్యాపీఠాలు కొన్ని ఉన్నప్పటికీ ఈ చదువు అంటే అసలు అక్షరాలు రాయటానికి కూడా,
క్రింద నేల మీద రాసుకోవటమే, ఇసుకలో రాసుకోవటమే, అసలు చాలామందికి అక్షరాలు కూడా వచ్చేవి కాదు. అప్పుడే కాదండి, మొన్న మొన్నటి వరకు కూడా ఈ వేదం చదివేటటువంటి వారు కూడా ఈ దేవాలయాల్లో వేద పాఠకులుగా ఉండి ఆ జీతం ఇస్తే జీతం తీసుకున్న తర్వాత ఏలు ముద్ర వేసేవారట. వారికి అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. తండ్రి గారు చెబుతూ ఉంటే వినేవారు. శృతమే కదా వేదం అంటే, అందుకే శ్రోత్రియులు అంటారు వారిని, అంటే విని నేర్చుకునేవారు విద్యని. స్వరంగా ప్రధానంగా ఎలా పలికితే అలా పలుకుతూ నేర్చుకుంటూ ఉండేవారు. అలాగే శాస్త్రములన్నీ కూడా ఆనాడు కంఠస్థమే. ఈ పుస్తకాలు చూసి చదవటాలు చెప్పటాలు ఇలా ఉండేవి కాదు. ఈ అసలు ఈ తాటాకుల గ్రంథాలు కూడా గురుకులాలలో మాత్రమే లభ్యమవుతూ ఉండేవి. రాసి ఉంచుకునేవారు మట్టి కుండలలోనూ వేటిలో పెట్టేవారట, ఫ్రిజుల్ లాంటివి అంటారు. మొన్న మొన్నటి వరకు కూడా ఈ మట్టి కుండలలోనే దాసేవాళ్ళు అన్నీ, అంటే చింతపండు ఇలాంటివి కొన్ని వస్తువులు ఫ్రిజ్లాగా పనిచేస్తుందని చెప్పేవారు. మరి చాలాకాలం నిలవ ఉంచేదట, వస్తువులన్నీ నిలవ పెట్టుకునేవాళ్ళు. ఈ దాచుకోవటం అనేది బాగా తెలుసు ఎలా దాయాలో అప్పటి వారికి. ఈ ఫ్రిజులు వచ్చిన తర్వాత, ఈ వాడుక యంత్రయుగం వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి. అన్నీ పోయి విస్తృతంగా పెరిగిప్పుడు కరోనా బారిన పడి మళ్ళీ వెనక్కి వెళ్ళండి అంటూ ఉన్నారు. ఒకసారి వెనక్కి చూడండి, వంట ఇల్లే వైద్యశాల పూర్వం. ఇప్పుడయ్యే చూపిస్తూ ఉన్నారు ఆ జీలకర్ర, ఆ మెంతులు, ఆ గసగసాలు, ఆ కర్పూరము, ధనియాలు, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా ఔషధ గుణములు కలిగినటువంటి ఔషధులే ఇవన్నీ. అవన్నీ మళ్ళీ వెనక్కి పండి అంటున్నారు. అవే మంచి ఆరోగ్యప్రదాలు అని కూడా ఇప్పుడు టీవీలు చూస్తూ ఉంటే కనపడుతూ ఉన్నాయి అన్నీ. ఆ కాలంలో అందరూ కూడా ఈ కులము ఆ కులమని లేదండి, అసలు కులంతో పని లేదు. పూర్వం అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. ఆ కులాలు అనేటటువంటివేవో ఆ వివాహాలు చేసుకోవటానికి, ఆ తర్వాత బాంధవ్యాలు నిరపుకోవటానికి, ఏదైనా అపకర్మలు చేసుకోవటానికి, ఇలాంటి వాటిల్లోనే ఆయా కులముల వారు వారి వారి ఆ కులములతోనే కలిసి ఉండేవారు. పూర్వకాలం అంతా కూడా ఆ వరుసలతో పిలుచుకునేవారు అందరూ కూడా, అత్తయ్య అని, మామయ్య అని, బాబాయ్ అంటూ ఈ కులము ఆ కులంతో పని లేకుండా బ్రతికారు అందరూ, అన్నదమ్ముల్లాగా బ్రతికారు. జీవన విధానం ఎవరి పనులు వారు చేసుకుంటూనే అందరూ కలిసే ఉండేవారు. ఆ పృథు చక్రవర్తి మొట్టమొదట్లో అసలు పృథు చక్రవర్తి ఏర్పాటు చేశాడు. అంతకుముందు వరకు కూడా ఈ గృహాలు ఈ నిర్మాణాలు పెద్దగా లేవు. ఆ ప్రకృతిలోనే జీవిస్తూ ఉండేవారు, కొండ గుహల్లో జీవించారు. అలాగే గుడిసెలు వేసుకునేటటువంటి వారు, చెట్ల మంచెల మీద నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. క్రూర మృగాల బారి నుండి రక్షణ పొందటానికి ఎప్పటికప్పుడే రక్షణని మానవుడు తయారు చేసుకుంటాడండి. ఒకరు చెప్పాలా, తమ రక్షణ తామే చేసుకుంటూ ఉండేవారు. అలా గడిచిపోతూ ఉండేది. అలాగే ఆయన మాత్రం కాలనీలు కట్టించాడు పృథు చక్రవర్తి. అంటే ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తూ ఉంటారో వారందరూ ఒక్కచోట ఉంటే ఆయా పనుల్లో ఉన్నటువంటి లోటుపాట్లు నేర్చుకుంటారు పిల్లలు, తెలుసుకుంటారు, మరల వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లా ఏర్పాటు అయిపోయినవి ఇవన్నీ కూడా వృత్తులు అనేవాళ్ళు వాటిని. ఈ వృత్తులు ఎక్కువ తక్కువలు అంటూ ఏమీ లేవు. అన్ని వృత్తులు కూడా సమానమే. ఏ వృత్తి ఏ పని, ఏ వస్తువు లేకపోతే గడిచేది పని, ఏ వృత్తివారు లేకపోతే గడుస్తుంది కాలము, ఎవరు లేకపోయినా గడిచేది కాదు. అందరూ కావాలి. అందరూ కూడా వస్తు మార్పిడి చేసుకునేవారు. కుండలు కుమ్మరి చేసి ఇచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. అలాగే రజకులు వస్త్రములను శుభ్రం చేసి ఇస్తూ ఉండేవారు. మేదరి బుట్టలల్లి ఇస్తూ ఉండేవాడు. సాలే వస్త్రములు నేసి ఇస్తూ ఉండేవాడు. అగసాలే ఆభరణములు చేస్తూ ఉండేవాడు. కమ్మరి ఆ వ్యవసాయ పనిముట్లు, ఆ నాగలి, కర్రులు, కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి ఇస్తూ ఉండేవారు. ఇలా అందరూ కూడా రైతు మీద ఆధారపడేవారు. మరి రైతు పండించి ఆ ధాన్యాన్ని ఇస్తూ ఉండేవాడు అందరికీ. ఆయా వస్తువులు రైతు దగ్గర నుంచి తెచ్చుకునేవాళ్ళు. మరి రాజులు, ఇంకా ఆ తలారులు, ఇంకా అధికారులు వారందరికీ కూడా రైతే పండించి ఇస్తూ ఉండేవాడు, పన్నుల రూపంలో ఇచ్చేవాడు. ఇలా వస్తు మార్పిడితో తీసుకుంటూ ఉండేవారు. అలాగే దాన ధర్మాలు అధికంగా చేసేవారు. అసలు అడిగిన వారికి కాదనేవాళ్ళు కాదు.
కొందరేమో అసలు అడిగేవాళ్ళు కాదు అభిమానంతో, మరికొందరికేమో అడగటం అసలు పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించి అడుగుతూ ఉండేవారు. అన్ని రకాలు ఉండేవి ఆ కాలంలో. ఇది పల్లెటూళ్ళు, ఇట్లాంటి జీవన విధానం భారతదేశంలో ఏ మూలకపోయినా ఉండేది. దీని ద్వారా వారెవ్వరూ కూడా ఎక్కువ తక్కువ అని భావించలేదు. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే దానికి అందరూ అర్హులే. భగవంతుడిని సేవించడానికి ఎవరి స్థాయిలో వారు గోడదేవుడిని పెట్టుకుని పూజించిన వారు ఉన్నారు, అలాగే శిల్పములు తయారు చేసి ధ్యానం చేసిన వారు ఉన్నారు, అందరికీ ఉమ్మడిగా దేవాలయాలు నిర్మించిన వారు ఉన్నారు, అక్కడికి అందరూ పోయి దర్శనాలు చేసుకుంటూ ఉండేవారు. అన్ని విధాలుగా అంతా కలిసిమెలిసి ఉండేటటువంటి కాలం అది. అట్లాంటి కాలము తర్వాత తర్వాత క్రమక్రమంగా ఒక మార్పు వచ్చింది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక దశ బాగా ఉచ్చ స్థితికి పెరిగిపోవాలట. ఇక పెరిగిపోయేది కలేదు అన్న తర్వాత ఇక అధమ స్థితికి దిగజారిపోతుంది. ఇక ప్రకృతిని ఇంతకంటే నాశనము చేయలేరు అని తెలుసుకుంది ప్రకృతి. ఇప్పుడు విజృంభించింది కరోనా రూపంలో, ఒక్కసారి అందరి కళ్ళు తెరిపించింది. మళ్ళీ ఇప్పుడు ఏదో రక్షణ కోసం అందరూ కూడా ఎక్కడ వాడక్కడ ఉన్నా కొందరు ఇది ఏమిటో తెలియకుండా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజకీయం రాజకీయమే, ఇది ఎప్పుడూ ఉండేదే. వారి మీద వీరు, వీరి మీద వారు. మంచి పని చేసినా సరే అది చెడు ఇది చెడు అనేవాళ్ళే. చూస్తూ ఉంటాం ఇక్కడ వీటిల్లో కనిపించేటటువంటివి, ఈ ఫోనుల్లో వాటిల్లో. మరి లోకానికి జరిగే సంగతులు తెలుసుకోవాలని చూసేటప్పుడు నేను కూడా చూస్తూ ఉంటే దాంట్లో కనపడుతూ ఉంటాయి. కేవలము ఒక అభిమానము తక్క. అక్కడ ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఇలాంటి ఆలోచనలు అసలు నశించిపోయినాయి. ఆ మంచా చెడు అనేది లేదు. వాడి మీద అభిమానం ఉంటే అతడు మాట్లాడిన మాట నిజము అనేవాడు ఒకడు. ఇక ఆ అభిమానము లేకపోతే ఈ మతాలు అంతే. ఒక హిందువు పెట్టాడు ఏదన్నానంటే క్రైస్తవులు ముస్లింలు తయారవుతారు. మీరేమన్నా సమానంగా చూసారా? అసలు ఒకనాడు మీరు అలా చేసి ఉంటే ఇలా జరిగేది కాదు, ఇలా చేసి ఉంటే అలా జరిగేది కాదు. ఇక వీరి మీద వారు, వారి మీద వీరు, ఇలాగే కనపడుతుంది తప్ప ఈ ప్రపంచము అసలు మంచి మానవత్వము అందరికీ కావలసింది ఇలాంటిది ఏమీ కనపడతలా. ఇంత నాశనం అయిపోయి ఆ ప్రకృతిని నాశనం చేశారు. ఆ భావములు కలుషితమైపోయినాయి, మానవుల భావాలు కలుషితమైపోయినాయి. ఎవడికి వాడే అహంభావము. దైవము అంటే ఒక వ్యాపారం అయిపోయింది. దైవం అంటే ఊరికి దేవుడిని కొలుస్తామనేవారే తప్ప ఎందుకోసం కొలుస్తున్నారు దేవుడిని? ఏదో ఒక లాభం కావాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఎందుకోసం అంటే నాకు ఉద్యోగం రావాలి. నవగ్రహాల చుట్టూ తిరగమని చెబుతుంటారు, చెప్పేవాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు. అలాగే పూజలు కేవలము ఒక్కరిని ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు. ఏ పని చేసేవారిని నిందించాల్సిన అవసరం లేదు. అందరూ స్వార్థపరులే. ఒక రూపాయి ఆ పూజారి దాన్ని ఆ పళ్ళెంలో ఒక రూపాయి వేసి కోటి రూపాయలు కావాలని కోరతాడు, దీవించమంటాడు. ఇప్పుడు చూడండి ఆ దీవెనలు తయారైపోతూ ఉంటాయి. ఎలా ఒక కుటుంబ యజమాని పేరు చెబితే చాలదు. ఆ యజమాని, యజమాని భార్య పేరు, ఆ పిల్లల పేర్లు, అల్లుళ్ళ పేర్లు, కోడళ్ళ పేర్లు, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ పేర్లు, ఈ మొత్తం అన్నీ చదవాలి. వీరికి రాజభోగము, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులు, కోట్లు కోట్లు ధనము రావాలని ఆ అర్చక స్వామి దీవించాలి. దాంట్లో 10 రూపాయలు కూడా వీడు వేయకూడదు. ఏదన్నా అంటే లేదు అనటానికే ఆస్కారం లేదు. మరి ఇలా దరిద్ర బాధలు పడేవాళ్ళు ఉంటే వారిలో పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉండేటటువంటి వారికి జీతాలే లక్షలు, రకరకాలుగా దోసు తినేటటువంటి వాళ్ళు, ప్రభుత్వం సొమ్ము తినేవాళ్ళు, ప్రజల సొమ్ము తినేవాళ్ళు. ప్రభుత్వానికి వేరే సొమ్ము ఏముంది కనుక ఈ ప్రజల సొమ్ములే రకరకాలుగా ఇలా తినేటటువంటి స్థితులు దాపురించి మనసులు కలుషితం అయిపోయినాయి, మనుషులు కలుషితం అయిపోయారు. మరల ఒక్కసారి భారతీయ ధర్మం వైపు తలెత్తి చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళు దెబ్బలు తెచ్చుకుంటూ ఉన్నారు. మాదే భారతీయ ధర్మం, మాదే భారతీయ ధర్మం. ఒక్కళ్ళది కాదండి, అందరిది ఇది. మనం భారతీయులు అందరూ అనే ఒక మాట మాట్లాడలేరు వీళ్ళందరూను. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప,
ఏమిటి, ఏ దేవుడు కాపాడాడు ఇప్పుడు, ఏ మతం కాపాడింది? అలా అంటే వాడిని నాస్తికుడు అంటారు, అలా అనకూడదు అంటారు. ఏమిటి కాపాడింది ఇక్కడ నిన్ను? ఒక వైద్యుడే దేవుడు ఇప్పుడు, ఒక రక్షక భటుడే దేవుడు ఇప్పుడు, ఒక పారిశుద్ధ కార్మికుడే దేవుడు ఇప్పుడు దేవుడిచ్చాయని మరి వీళ్ళు ఇస్తున్నారు. ఏమి దేవుడి మీద నేనేం ద్వేషంతో అంటలేదు, తలుపులేసి కూర్చున్నాడు దేవుడు. మరి అంతకుముందు తెలుసుకునేవాళ్ళుగా కొందరు కొందరు గ్రహణం పట్టినా సరే మా ఆలయానికి ఏమి ఉండదండి, మా ఆలయానికి ఏమి ఉండదండి అని తలుపులు తీసుకుని అభిషేకాలు చేయించడం, పూజలు చేయించడం. మరి ఇప్పుడు ఏది ఎక్కడ కనపడడు ఏ దేవుడు కూడా. అందుకని ఇది నాస్తికత్వం కాదు, దైవం ఉన్నాడు. మీరు అనుకునే రీతిలో దైవం లేడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి చెట్టులో ఉన్నాడు, ప్రతి పుట్టలో ఉన్నాడు, ప్రతి రాతిలో రప్పలో దేవుడు ఉన్నాడు. చూడు, ఇక్కడ కూడా దేవుడిని చూడు, అంతా దేవుడే, అంతా కూడా విష్ణుమయం జగత్ అంతా కూడా. అలా చూడగలుగు, శివమయం జగత్ అంతా కూడా అలా చూడు. చూసి మనిషిని మనిషిగా గౌరవించు, ప్రాణులను గౌరవించు. జంతువులు బ్రతకటానికి కదా పుట్టింది. చాలామంది అంటారు అవి మనం తినటానికి పుట్టినాయి, ఎందుకు పుట్టింది లేకపోతే అని. అవి కోళ్ళు మేకలు గొర్రెలు అని అంటే వీళ్ళు తినటానికి పుట్టినాయట. మరి ఇంకే వీళ్ళు కరోనా తినటానికి పుట్టారు, అందుకే తింటుంది. ఇలాంటి ఆలోచనలే తప్ప ప్రతి ప్రాణిని కూడా ప్రాణిహింస పనికిరాదు. అన్నింటినీ బ్రతకనియండి, తినటానికే ప్రాణులను తయారు చేస్తున్నారు. ఎంత వింత ఇది మరి, ప్రకృతి ఏమైపోతుంది? ప్రకృతిని ఇంత ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు వెళ్ళింది. అందుకే మరొక్కసారి గుర్తు చేసింది ఆ ప్రకృతి, జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా ప్రతి మనిషిని మనిషి గౌరవించండి, ప్రతి ప్రాణిని కూడా గౌరవించండి, ప్రతి వస్తువుని గౌరవించండి. అది దయచేసి నేర్చుకోండి. అలా ఉన్నటువంటి కాలం అది. అట్లాంటి కాలంలో రామానుజాచార్య స్వామివారు కాంచీపురంలో నివసిస్తూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నారు. ఆయన ఆహారానికి కావలసింది ఎవరో ఇస్తూ ఉన్నారు. అలాగే ఆయన తమ్ముడు ఆ గోవిందమిశ్రులు కూడా ఈ సామాన్యమైనటువంటి ఆ శాస్త్రములు ఆయన కూడా చదువుకున్నారు, వేదాధ్యయనం చేశారు. కానాద పాణిని అంతస్తంత్రాది శాస్త్రములన్నీ కూడా ఆయన అభ్యసించారట. పురాణాది ధర్మశాస్త్ర ఇతిహాసాదులు కూడా తెలుసుకున్నారు. ఈ లక్ష్మణాదులు కూడా ఇవన్నీ కూడా ఈ యాదవ ప్రకాశుల వద్దకు వచ్చే పూర్వమే అధ్యయనం చేశారు తండ్రి వారి వద్ద. ఆయన కూడా తండ్రి గారి వద్ద అధ్యయనం చేశారు. చాలా భాగము తండ్రులే చెబుతూ ఉండేవారు. కాంచీపురము ఇక్కడ ఈయన చెబుతూ ఉండేవాడు దక్షిణ దేశంలో. అలాగే కొన్ని కొన్ని ఈ విద్యాలయాలు ఉండేవి. అలా కాశీ విద్యాపీఠము, ఉత్తర కాశీ విద్యాపీఠము, నలంద, తక్షశిల ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాలు. అసలు ఇది సామాన్యమైనటువంటివి కాదు. ప్రపంచం మొత్తం అక్కడికి వచ్చి విద్యను అభ్యసించి వెళ్ళేవాళ్ళు. కొన్ని వేల మంది ఆచార్యులే ఉండేవారు అక్కడ. అన్ని కళలు, అన్ని శాస్త్రములు, అన్ని విద్యలు కూడా నేర్పారు. ప్రపంచం మొత్తం వచ్చి నేర్చుకెళ్ళింది. అంతటి మహోన్నత స్థితి కలిగినటువంటిది ఈ భారతదేశం. అలాంటి దేశంలో కావాలి అన్నవారికి అందరికీ చెప్పారు, చెప్పలేదనేమీ లేదండి. ఇక చదవటానికి చేతగాక, అభ్యసించడానికి వీలు లేక రకరకాలుగా పలుకులు పలికేవాళ్ళు పలకటం తప్ప అందరూ ఉన్నారు. ఎవరు ఏదో అనుకుంటున్నారు. వేదములలో శూద్రులు ఉన్నారు. నేనేమి మరలా ఇక్కడ ఆ కులాలని తర్కించడానికి తేలేదు. వేదములలో ఉన్నారు చాలామంది మనకు కనపడతారు. లేకపోవటం అనేది లేదు, ఎప్పుడూ ఉన్నది. అధికారం అసలు ఒకరిచ్చేది ఏమిటండి? ఒకరిచ్చేది కాదది. ప్రవేశాలు అందరికీ ఉన్నాయి. కాకుంటే ఆ కాలంలో ఎలా ఉండేది అని అంటే, ఈ చదువు కోసం ఎవడు చూసేవాడు కాదు, ఇదేం కూడు పెట్టేది కాదు. ఎవడు నెలకి 100,000 రూపాయలు ఇచ్చో, 300,000 ఇచ్చో ఈ కంప్యూటర్ విద్యల్లాగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కడుపుకి తినటానికి సంపాదించటమే కష్టమైన కాలం ఇది. దొరకని రోజులు అది. ఆ రోజుల్లో సంపాదించటమే చాలా అడ్డుగా ఉండేది. అలాంటి సమయంలో ఎంతో ఒకంత కడుపుకి సంపాదన కోసమే, తిండి కోసమే ఎక్కువ పాటు పడింది జనమంతా కూడా. ఇలా కాలువలు లేవు, ఆనకట్టలు లేవు, ఇలాంటి విధానం అసలు లేనే లేదు. పుట్లు పుట్లు పండించటమే లేదు. అప్పుడు చాలా తక్కువగా ఉండేవి పంటలన్నీ కూడా. ప్రకృతి సిద్ధముగా చెట్లు ఉండేవి, కాయలు ఉండేవి, పళ్ళు ఉండేవి,
సహజంగా ప్రకృతి ఇచ్చినటువంటి ఈ పళ్ళను తినేవాళ్ళు, నీరు స్వచ్ఛంగా ఉండేది నీరు తాగేవాళ్ళు, గాలి స్వచ్ఛంగా ఉండేది గాలి పీల్చే బ్రతికేవాళ్ళు. వేదాంతమో లేక ఆత్మతత్వమో తెలుసుకోవాలంటే అప్పుడు పోయి వెతికేవాళ్ళు, వారిని ఆశ్రయించేవాళ్ళు, యోగాభ్యాసాలు చేసేవాళ్ళు. రామచంద్రస్వామి ఆ కాలంలోనే 13 సంవత్సరములు దాదాపుగా ఋషుల యొక్క ఆశ్రమాలకు తిరిగారు అని చెప్పారు. అక్కడ అక్కడ ఉన్న ఋషులందరూ ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? ఏమన్నా కర్మాగారాలు అభివృద్ధి చేస్తున్నారా? ఏమన్నా స్థాపించారా? ఏమీ లేదు. అక్కడ ఎన్నో వేల ఆశ్రమాలు ఉన్నాయి. వారందరూ కూడా పరలోకానికి సాధించటానికే వారు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. యోగాలు ఎన్ని రకాల అభ్యాసాలు ఉన్నాయో భారతదేశంలో, అలా వాటికే ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు, వాటిని తెలుసుకునేవాళ్ళు, అడవులకు పోయేవాళ్ళు. అలాంటి చదువులు కావాలన్నా, వారిని ఆశ్రయించాలన్నా, ఈ తర్వాత తర్వాత స్వార్థపరులు వచ్చి కల్పించిన కథలండి ఇవన్నీ. నేను చాలాసార్లు చెప్పాను, ఇవి స్వార్థపరులు కల్పించిన కథలే. ఏది కులముతో హక్కు లేదు అనేది ఎప్పుడూ లేదు, అసలు లేకపోవటం అనేది లేదు. జిజ్ఞాస కలవాడు ఎప్పుడూ నేర్చుకున్నాడు, ఆ జిజ్ఞాస లేని వాడికి ఇప్పుడూ లేదు, అప్పుడూ లేదు. ఏదైనా ఒకటే, దాని గౌరవం కోసం చూస్తారా? ఎవడండి ఒకడీటివేంటి అసలు గౌరవం? ఒకడిస్తే వచ్చేదా? ఇదేమన్నా ఎవడికి కావాలి ఒకడిచ్చే గౌరవం? ఎవడికి కావాలి అసలు? ఎవడికి వాడే జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మని దర్శనం చేసుకొని పరమాత్మ దగ్గరికి చేరాలి, దానికి ఆయనే ఉన్నాడు ఈటానికి. ఇక ఇవన్నీ ఎందుకోసం ఈ గోళంతా అంటే, బ్రతుకు తెరువు కోసం, ధనం కోసం, ఖ్యాతి కోసం, లాభం కోసం ఇవన్నీ, అంతే తప్ప మరొక దానికి కాదు. సోదరులారా, అందరం ఒక్కటే. ఒక్కసారి ఆలోచించండి, భారతీయులు అందరూ ఒక్కటే. మీ మీ శక్తి అనుసారంగా అన్నింటినీ తెలుసుకోండి. ఆ కాలం అలా నడిచింది. శాస్త్రములు కూడా ఈ లౌకికమైనటువంటి విద్యలు అభ్యాసం చేసి ఆ యాదవ ప్రకాశుల దగ్గర ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా వేదాంత అధ్యయనాన్ని చేస్తూ ఉన్నారు. ఆ యాదవ ప్రకాశుల వారు కూడా చెబుతూ ఉన్నారు, వీరికి ఆ ఉపనిషత్తులు పాఠాలుగా చెబుతూ ఉన్నారు. అలా చదివే సమయంలో చాలా రకాల చర్చలు జరుగుతూ ఉండేవి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇచ్చాది ఉపనిషద్దు వాక్యంబు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ పరబ్రహ్మ ఇటువంటి వాడు అని అంటే ఆ ఉపనిషత్తులలో వచ్చినటువంటి వాక్యములకు విషయ చర్చ చేస్తూ ఉండేవారు. ఆయన చెప్పారట, యాదవ ప్రకాశులు ఏమని చెబుతూ ఉన్నారంటే, ఇతర వ్యావృత్తి అంటాడు ఆయన. అంటే ఇతర వ్యావృత్తి, సత్యం అంటే అర్థం ఏమిటనంటే అసత్యాభావము సత్యము అన్నాడు ఆయన. ఇప్పుడు సత్యం అంటే ఏమిటండి అనంటే అసత్యము యొక్క అభావము అంటాడట. అంటే అసత్యము కానిది సత్యము. మరి ఇది నిజమే కదా, అసత్యము కానిది సత్యము. మరి జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానము కానిది జ్ఞానము. మరి అనంతము అనంటే అంతము కానిది అనంతము అని ఇలా ఆ ఇతర వ్యావృత్తిని అర్థం చెప్పి అశేష విశేష ప్రత్యనీక నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మస్వరూపము అన్నాడట ఆయన. అక్కడ అనంతం బ్రహ్మ అన్నారు కదా, ఈ బ్రహ్మ అనంటే ఇది ఏ విధమైనటువంటి విశేషములు లేనిది, దాంట్లో విశేషాలు ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడ సత్యస్వరూపుడు బ్రహ్మ అని చెబితే, పని జ్ఞానస్వరూపుడు బ్రహ్మ అని చెబితే, అనంతస్వరూపుడు బ్రహ్మ అని చెబుదామని అంటే ముగ్గురు వస్తారా అంటారు ఆయన. సత్యస్వరూపుడు ఒక బ్రహ్మ, జ్ఞానస్వరూపుడు ఒక బ్రహ్మ, అనంతస్వరూపుడు ఒక బ్రహ్మ వస్తాడా విడివిడిగా చెప్పుకుంటే మీరు? కనుక అది కుదరదు. సత్యము అంటే అసత్యము యొక్క అభావమే సత్యము, అప్పుడు అభావం మిగులుతుంది. అలాగే జ్ఞానము యొక్క అభావమే అజ్ఞానము, యొక్క అభావమే జ్ఞానము, మరల అభావం మిగులుతుంది. అలాగే అంతము యొక్క అభావమే అనంతము, మిగిలేదు అభావమే. ఇప్పుడు చూడండి, ఒక అభావమే మిగిలింది కనుక బ్రహ్మ కూడా అభావమే. అంటే ఆయన ఏం లేవు, సత్యము లేదు, జ్ఞానము లేదు, ఏదీ లేదు పరబ్రహ్మలో. నిర్విశేష చిత్తు, కేవలము ఒక నిర్విశేషమైన జ్ఞానము అంటాడు ఆయన. అంటే ఏమీ లేదు దాంట్లో. అంటే దీన్ని సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అంటారు ఈ పరబ్రహ్మ. ఈ కొన్ని కొన్ని భేదాలు ఉన్నాయి,
ఆ భేదములు ముందు మనం అర్థం చేసుకుని తర్వాత ఈయన చెప్పిన దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక సజాతీయ భేదము అనేంటే ఏమిటంటే ఒక్కొక్క జాతి అంటే మనుషులు ఒక జాతి, మనుషులందరూ ఒక జాతి. ఈ మనుష్య జాతి పశువు జాతి నుండి వేరవుతుంది. పశువుకి నాలుగు కాళ్ళు ఉంటాయి, ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును అన్నట్లుగా, అలాగే అది అడ్డంగా నడుస్తూ ఉంటుంది, మనిషి నిలువుగా నడుస్తూ ఉంటాడు. మరి ఇది భేదమే కదా, అన్నిటి భేదమే. దీనిని సజాతీయ భేద విజాతీయ భేదము అంటారు. ఒక జాతితో మరొక జాతికి సజాతీయ భేదము అని అంటే మనిషిలో మనిషికి భేదం. ఇప్పుడు మనిషికి మనిషికి ఒక మనిషి ఎర్రగా ఉంటాడు, ఒక మనిషి నల్లగా ఉంటాడు, ఒకడు ఎత్తుగా, ఒకడు పొట్టిగా, ఒకడు లావుగా, ఒకడు సన్నంగా. ఇదంతా ఒకే జాతిలో భేదము, వేరువేరుగా కనపడుతుంటారు కదా, దీన్ని విజాతీయ భేదము అంటారు. సజాతీయ భేదం ఊరికే ఏంటో మాటలు అటు ఇటు దొరికిపోతూ ఉన్నాయి. ఏ జాతికి మనుషులలో మనుషులకి భేదము, ఎరుపు నలుపు తెలుపు పొట్టి ఇలాంటి భేదాలు సజాతీయ భేదములు, ఒకే జాతిలో ఉన్న భేదాలు. ఇక వేరు జాతి అంటే వేరే ఉన్నటువంటి పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి భేదములు ఉంటాయి. ఒక జాతిలో ఉన్నదానికి మరొక జాతికి భేదములు, ఇది విజాతీయ భేదములు అంటారు. ఇక స్వగత భేదం కూడా, మనిషికి తనలోనే తల అదొక రకంగా ఉంటుంది, ఆ తలలో కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవి ఒకదానిని పోలి ఒకటి ఉండవు కదా, అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయా, అవయవములన్నీ వేరువేరుగానే ఉంటాయి. దీనినేమో స్వగత భేదము అంటారు. ఇప్పుడు పరమాత్ములై ఉన్నాయా లేవా చూద్దాము అన్నారు. ఇప్పుడు సజాతీయ భేదం కావాలి అని అంటే పరమాత్మ ఒక్కడా ఇద్దరా, ఒక్కడే కదా, కనుక సజాతీయ భేదము ఆయనకి లేదు, ఆయనతో సమానంగా ఇంకొకడు ఉంటే. మరి విజాతీయ భేదము అని అంటే పరమాత్మ కంటే వేరేమన్నా ఉన్నదా, పరమాత్మ కంటే వేరుగా ఏది లేదుగా, అంతా పరమాత్మేగా. అంతా పరమాత్మే అయినప్పుడు మొత్తం పరమాత్మనే కదా అందరూ చెబుతూ ఉన్నారు కదా, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఈ మొత్తం అంతా పరబ్రహ్మే అయినప్పుడు ఇంకా విజాతి ఎక్కడుంది అసలు, విజాతే లేదు గనుక విజాతీయ భేదము లేదు. ఇదేమండి కనపడుతూ ఉన్నాయి కదా అని అంటారా, ఈ కనపడేవన్నీ కూడా మనం వేదాంతరీత్యా చూస్తే పరబ్రహ్మేనే కదా, మయాతతమిదం సర్వం జగత్తు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు కదా గీతలో, నేనే మొత్తం వ్యాపించి ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన వ్యాపించినది ఏమైనా ఉన్నదా, ఏమీ లేదు, ఏమీ లేదు కనుక విజాతీయ భేదము లేదు. మరి ఇక స్వగత భేదం అంటే ఆయనకు ఒక శరీరం అంటూ లేదు, శరీరం ఉన్నవాడికి కదా. ఇప్పుడు దివ్యమంగళ విగ్రహము అని చెబుతూ ఉన్నారు, ఈ దివ్యమంగళ విగ్రహము అని అంటే ఆ వేదముల్లో కూడా ఎక్కువ చోట్ల కనపడదు, వేదముల్లో అయితే కనపడదు. ఆ చాందోగ్య ఉపనిషత్తులో సూర్యమండల అంతర్గతుడు ఒకనికి ఏదో ఒక దేహం ఉన్నట్లుగా చెబుతూ ఉంది. ఇది కేవలం ఉపాసన కొరకే అంటారు, ఇది ఉపాసనకి కల్పించబడిందేనండి, ఆ సూర్యమండలంలో ఎవరూ లేరు. అలా ఉపాసన చేసి ఆ భావన తెచ్చుకొని ఏదో ఉపాసన కొరకు మాత్రమే అని చెబుతూ ఉంటారు. కనుక దీనిని తీసేయమన్నారు వాళ్ళు, నిరంజనుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు అంటూ చెబుతూ ఉన్నాయి. కనుక ఆయనకు అసలు శరీరమే లేదు పరమాత్మకి, లేనప్పుడు ఇంకా స్వగత భేదం ఎలా ఉంటుంది. ఈ మూడు భేదాలు లేనివాడు కనుక ఆయన నిర్విశేష చిన్మాత్రము అని చెప్పి చెప్పాడు. ఆయన చెబితే విని లక్ష్మణాచార్యులు అంటే రామానుజులు వారు ఆయనకు ఒక సందేహం వచ్చింది, ఇదేమిటి ఇలా అంటూ ఉన్నారు, ఈ జగజ్జన్మాది కారణత్వ లక్షణములు కదా ఇవి, సత్యపదము అని అంటే నిరుపాధిక సత్తాయోగిత్వము అంటే ఈ సత్యము అనేది త్రికాల అబాధితము, ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాలి, దాన్నే సత్యము అంటారు. అంటే మారిపోయేటటువంటిది మూడు కాలాల్లో ఒకే రకంగా ఉండక మారిపోయేది ఉంటే అది సత్యం కాదు. ఈ పరబ్రహ్మ అనేటటువంటి వాడు దేనిని కూడా ఆశ్రయించి ఉండడు కనుక నిరుపాధిక బ్రహ్మ అంటే ఒక ఉపాధిని ఆశ్రయిస్తే, అంటే ఒక శరీరాన్ని ఆశ్రయిస్తే అప్పుడు ఆయనకి ఈ సత్య శబ్దము చెప్పటానికి వీలుండదు. ఆయన నిరుపాధిక సత్తా, ఒక సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ సత్తే ఉండేనని చెబుతుంది కదా. ఇక పరమాత్మకి
కనుక ఆ పరమాత్మ యొక్క విశేషణం ఇది సత్తు అని అంటే ఆయన ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. ఆ దివ్యమంగళ విగ్రహం దగ్గరకు తర్వాత వద్దాం. ఆయన ఆత్మస్వరూపము నిరుపాధిక సత్తా, దాంట్లో ఏ భేదాలు లేవు అనుకుందాం. అలాగే జ్ఞానపదము అంటే అసంకుచితమైనటువంటి జ్ఞానము, అజ్ఞానము యొక్క అభావం అని కాదు. జ్ఞానము అనేది పరిపూర్ణ జ్ఞానము, ఎప్పుడూ తరగనటువంటి జ్ఞానము కలవాడు, జ్ఞానానికి ఆశ్రయముగా కలవాడు కూడా. ఆ జ్ఞానానికి ఆయనే ఆశ్రయం, ఇది తెలియజేస్తుంది ఈ పదము. అనంత పదము అని అంటే త్రివిధ పరిచ్ఛేద రాహిత్యము. అనంతుడంటే మూడు కాలాలలోనూ ఉండేటటువంటి వాడు, అన్ని వస్తువులలోనూ ఉండేవాడు. అది ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటటువంటి దేశ పరిచ్ఛేదము చేయటానికి వీల్లేదు. ఇప్పుడు మనము ఉంటామనుకోండి, ఇంట్లో ఉంటాము కానీ ఇంట్లో కూడా ఈ కూర్చున్న చోటే ఉంటాం కానీ ఇంకొక కుర్చీ ఖాళీగా ఉంటే దాంట్లో ఉండలేము, ఇంకొక గదిలో ఉండలేము. ఒక ప్రదేశంలో ఉంటే మరొక ప్రదేశంలో ఉండము. పరమాత్మ అలా కాదు, అంతటా ఉంటాడు. పరమాత్మ సర్వవ్యాపి కదా, మరి అంతటా ఉంటాడు కదా. అలాగే ఒక కాలమునందు ఉండి ఒక కాలమునందు లేకపోతే దానిని కాలము చేత పరిచ్ఛేదము అని అంటారు. ఇప్పుడు నేను నా శరీరాన్నే ఉదాహరణగా చెప్పుకున్నాను. నాకు 66 ఏళ్ళు అంటే 70 ఏళ్ళకు పూర్వం మరి నేను ఈ శరీరంతో లేను కదా. మరి ఇప్పుడు ఎంతకాలం ఉంటాను? ఏదో నన్ను కోరుకుంటూ ఉన్నారు మా పిల్లలు, 120 సంవత్సరాలు ఉండండి రామానుజుల వారిలాగా. ఊరికే నేను వాళ్ళు అన్నారని చెప్పుకుంటూ ఉన్నా. ఆశా దురాశ అని అనుకోని అవసరం లేదండి. నాకెవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. ఇస్తే ఆయు దైవం ఇయ్యాలి తప్ప, సంతోషించిస్తే దైవం ఇయ్యాలి అంటుంటారని చెబుతున్నా. మరి ఆ 120 సంవత్సరాల తర్వాత చూస్తే మరి ఈ శరీరంతో నేను ఉండను కదా, ఎక్కడుంటాను? కాల పరిచ్ఛేదం ఇది. ఇక వస్తు పరిచ్ఛేదము అని అంటే ఈ వస్తువులో ఉన్నది ఆ వస్తువులో లేదు అని. ఇప్పుడు నేను నాలోనే ఉంటాను తప్ప నా ఎదురుగా ఉన్న ఫోన్లో ఉండగలనా, లేకపోతే ఇంకొకరిలో ఉండగలనా? చేయలేను కదా. మరి పరమాత్మ అలా కాదు, అన్నింటి యందు ఉంటాడు ఆయన, అన్ని వస్తువుల యందు ఉంటాడు. కనుక వస్తువు చేత పరిచ్ఛేదం కూడా పరమాత్మకి లేదు. దీనిని చెబుతూ ఉంది త్రివిధ వస్తు పరిచ్ఛేద రాహిత్యమును చెబుతూ ఉన్నది అనంత శబ్దము. ఈ మూడు కలవాడు ఒక్కడే, ఈ మూడు విశేషణాలు కూడా ఒక్కడికే ఉండే అవకాశం ఉంటుంది. ఎలాగూ అని అంటే తెల్లని ఆవు, నల్ల మచ్చలు కలిగినటువంటిది, పొడుగు కొమ్ములు కలిగినటువంటిది గోవు అన్నాం. ఈ మూడు ఒకదానిలో ఉండకూడదా? విశేషణాలు పొడుగు కొమ్ములు ఉండొచ్చు, అలాగే అది తెల్లనిది ఆవు అయి ఉండొచ్చు, ఎర్రని మచ్చలు, నల్లని మచ్చలు, మధ్య మధ్యలో మచ్చలు ఉండొచ్చు. మూడు విశేషణాలు ఒక దాంట్లోనే ఉండొచ్చు. మూడు ఉంటే మూడు అవ్వాలనేమీ లేదు. కనుక ఇలా మూడు విశేషణాలు కూడా ఒక వ్యక్తిలో ఉండవచ్చు, ముగ్గురు కూడా రానవసరం లేదు. ఇట్లా ఈ వ్యావృత్తి చేసి ఇలా చెప్పకూడదు అనేటటువంటి ఆలోచన ఈయనలో కలిగింది. చాలా వరకు అర్థమై ఉంటుంది. మరి కొన్ని కొన్ని అర్థం కాకపోతే కొంచెం కష్టమైతే కావచ్చు. మరొక ఉదాహరణ మీకు చెబుతూ ఉన్న అభావం చెప్పాలి అని అంటే ఎలాగో అని అంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సత్యము అని అంటే అసత్యము యొక్క అభావము అన్నాడు. ఉదాహరణకి రాముడు ఎవరి కొడుకు అని ప్రశ్న వేశాడు ఉపాధ్యాయుడు బాలకుడు విద్యార్థిని స్టూడెంట్ని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే జనకుని కొడుకు కాదు. ఇది రైటా కాదా? జనకుని కొడుకు కాదు. అలాగే పరశురాముని కొడుకు కాదు, విశ్వామిత్రుని కొడుకు కాదు. నువ్వు ఎంత దూరం చెప్పుకుంటూ వెళ్తావో వెళ్ళు. ఇలా ఎంత దూరమైనా చెప్పుకుని వెళ్ళినా అది వ్యతిరేకమే అవుతుంది. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే రాముడు ఎవని కొడుకు అంటే దశరథుని కొడుకు అను. ఇలా చెప్పక ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నువ్వు ఎటు తిరిగినా ఎంత దూరం తిరిగినా కాదు అని చెప్పాలంటే నీ వల్ల కాదు. నువ్వు జీవితాంతం చెప్పుకునే ఉండు, ఎంతకాలం చెప్పినా ఈ పేర్లు వల్లించుకుంటూ కూర్చో. రాముడు దశరథుని కొడుకు అని చెబితే సరిపోయినట్లుగా ఎంతకాలం చెప్పుకుంటూ వెళ్ళిపోయినా తరుగుతుందా? ఏ వాంగ్మయం తక్కువ ఉందా? కనుక అది కాదు. అదిగో అలా ఇలా డొంక తిరుగుడుగా ఆయన చెబుతూ ఉన్నాడు పాఠాన్ని. ఇలా చెప్పేటప్పటికీ ఈయనకి ఇలా అనిపించి లేచి నిలబడ్డాడు. వా గురువుగారు,
ఏమయ్యా? ఏం లేదండి, నాకు కొంచెం సందేహంగా ఉంది తమరు చెప్పేది. ఏమిటి అంటే మీరు అభావం అని చెబుతున్నారు కదా, ఎంత దూరం చెప్పొచ్చండి అభావాన్ని? ఎంత దూరమైనా చెప్పుకోవచ్చు కదా. అలా కాదు, అభావం కాదండి, భావ పదార్థం చెప్పాలి కదా. ఇప్పుడు ఇది ఏదో చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఘటాభావము అంటారు. ఆ శాస్త్రం వెళ్తే ఇప్పుడు శాస్త్రంలో కొంచెం మీకు చెబుతా. ఇక్కడ ఘటాభావము అన్నాడు అంటే కొండలేని స్థితి ఇది. ఘటాభావం ఏంటి? గజాభావము, ఏనుగు కూడా లేదు ఇక్కడ. అశ్వభావము, గుర్రము కూడా లేదు ఇక్కడ. పీతాభావము, పీత కూడా లేదు ఇక్కడ. తాతాభావము, తాత కూడా లేడు ఇక్కడ. ఈ అభావాలు ఎందుకు? అది నేలని చెప్పరాదు. అక్కడ నేల అని చెప్పండి. నేల భూమి అక్కడ ఉన్నది. ఈ భూమి అని చెప్పడానికి అభావం చెబితే నువ్వు ఎంత దూరం అయినా చెప్పొచ్చు. ఇక్కడే మొదలైంది రామానుజుల వారికి. రామానుజుల వారి సిద్ధాంతం దీన్ని ఒప్పుకోరు. ఆయన అభావాన్ని అసలు ఒప్పుకోరు. ఈ సిద్ధాంతాల్లో తర్కంలో ఉంటుంది అభావము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఘటాభావం, పటాభావం. అందుకే ఘటమంచు, పటమంచు, కారు యుక్తుల పెంచు అంటాడు పింగళి సూరన. ఇక ఎంతసేపు కూసినా కూడా ఈ అభావాలు ఎంతసేపు అయినా చెబుతారు. నువ్వు ఎంతసేపు చెప్పినా అభావం అనేది అక్కడ భావ పదార్థాన్ని చెబితేనే తప్ప, అబ్బో దీనికి ఎంత సృష్టించారో తెలుసు. అప్రాగభావం అట, అప్రధ్వంసభావం అట, అత్యంతభావం అట. శ్రీనాథుడికి తర్కం రాదన్నారు అని అంటే ఒక బూతు పద్యమే చెప్పాడు శ్రీనాథుడు. గిలగిలలాడి తన్నుకున్నారు రాజమహేంద్రవరంలో. అలాగే అభావాలు చెప్పుకుంటూ పోతే ఎంత దూరం పోయినా కూడా అది తరిగేది కాదు. కనుక గురువుగారు అభావం కాదండి, భావ పదార్థాన్ని చెప్పండి, ఉన్నదాన్ని చెప్పండి. అలాగా నువ్వు చెబుతావా చెప్పు అన్నాడు ఆయన. ఇలా చెప్పాడు ఆయన. నిరుపాధిక సత్తా యోగం ఉన్నటువంటిది సత్యము అనంటే అసంకుచిత జ్ఞానాశ్రయత్వము, జ్ఞానము అనంటే త్రివిధ పరిచ్ఛేద రాహిత్యము, అనంతము అంటే చక్కగా విడమరిసి చెబితే కాదంటానికి వీలు లేకపోయింది. కోపం అప్పటి వరకు కూడా, మరి ఎంతకాలం నుంచి ఆయన పాఠాలు చెబుతున్నాడో అసలు అవగాహనే అర్థమయ్యేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు. ఎందుకంటే మరి అందరూ కూడా హాజరు వేసుకునేటటువంటి రకాలే కదా చాలామంది. ఈ శాస్త్రాలు చదివిన వాళ్ళు అందరూ పండితులైతే ఇంకెన్ని శాస్త్రాలు వచ్చాయో ఈ లోకంలో, ఇంకెంతమంది మహాపండితులు వచ్చేసి ఉండేవాళ్ళు. అలా ఇట్లాంటి వారు ఎదురు తగలలేదు. ఒక్కసారి దిగ్భ్రాంతి చెందిపోయారు యాదవ ప్రకాశులు. కాదనటానిక వీలు లేదు, అది సత్యము కనపడుతూ ఉన్నది. సరే కాదని అనలేకపోయాడు. అనలేక సరే ఆలోచన చేస్తూ ఉన్నారు. పంపించేశారు పాఠాలు అయిపో ఆ రోజుకి అయిపోయింది పంపించేశారు. శిష్యులతో ఆయన ఏం మాట్లాడలేదు. శిష్యులు, మిగిలిన శిష్యులు కూడా ఏమీ మాట్లాడలేదు. అంతకుముందు నుంచి ఎప్పుడో సీనియర్లు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్లు. ఆ సీనియర్లు అందరూ కూడా మాట్లాడటం లేదు, మౌనంగానే వెళ్ళిపోయారు ఆ రోజు అందరూ కూడా. ఇది ఒక పెద్ద మార్పు తెచ్చింది ఆ గురుకులంలోనే, పెద్ద మార్పు తెచ్చింది. ఒక రకంగా మన భాషలో చేస్తూ ఒక బాంబు పడ్డట్టు అయింది. అక్కడ అంతా కూడా నిశ్చేష్టం అయిపోయారు మొత్తం అందరూ కూడా. మరి గురువుగారికి ఎదురు చెప్పటమా? అసలు గురువుగారికి ఎదురు మాట్లాడటమే ఎరగరు వాళ్ళు. ఎదురు తిరిగి అసలు ప్రశ్నించి అడగటమే ఎరగని వాళ్ళు. పైగా ఇలా ఎదురు చెప్పారు ఈయన. సరే అలా ఆ తర్వాత మరల మామూలుగానే వచ్చేశారు. పాఠాలు మామూలుగానే జరుగుతూ ఉన్నాయి, చెప్పుకుంటూనే వెళుతున్నారు. మరొక చోట వచ్చేసింది, తస్యా యథా కప్యాసం పుండరీకమే వమక్షిణి. ఆ ఛాందోగ్య ఉపనిషత్తులో వచ్చింది మరొకటి. సూర్యమండలంలో ఉన్నటువంటి ఒక పురుషుడు ఉన్నాడు, అతడికి ఉత్తు అని పేరు. ఉత్తు పురుషుడు అక్కడ ఉన్నటువంటి వాడు. అతనికి హిరణ్మయమైనటువంటి కేశములు జుట్టు ఉన్నవి, హిరణ్మయమైనటువంటి మీసములు ఉన్నవి. ఆ ప్రణఖాత్ సర్వయేవ హిరణ్మయ. గోరు నుండి పై వరకు మొత్తము హిరణ్మయమే. తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి. అతనికి కప్యాసము
అయినటువంటి పుండరీకము వంటి నేత్రములు రెండు ఉన్నవి అని మంత్రం చెప్పింది. పుండరీకమేవం అక్షిణి, అక్షిణి అంటే ద్వివచనం, అక్షి అక్షిణి అక్షిణి సంస్కృతంలో, అక్షి అంటే ఒకటి, అక్షిణి అంటే రెండు కళ్ళు, అక్షిణి అంటే బహు చాలా నేత్రములు ఉన్నవారు. ఈ అక్షిణి అనేది రెండు కళ్ళు కలవాడిన అతడికి రెండు కళ్ళు ఉన్నాయి. ఈ రెండు కళ్ళు ఎటువంటివి? పుండరీకము వంటివి. పుండరీకము అని అంటే ఎర్ర జీరలు ఉన్నటువంటి తెల్ల తామర అంటారు. జీరలు, ఎర్ర జీరలు ఎక్కువగా ఉంటాయి అట దానిలో, అటువంటివి. మరి ఈ పుండరీకం ఎటువంటిది అని అంటే కప్యాసం. కప్యాసం అంటే ఏమిటి? అప్పటికల్లా తెలిసింది కపి ప్లస్ విడదీస్తే ఆసం. కపి అంటే కోతి, ఆసము అని అంటే పిర్రలు, కోతి ముడ్డి. కోతి ముడ్డి వంటి, కోతి పిర్రల వంటి, పుండరీకముల వంటి నేత్రములు కలవాడు పరమాత్మ అని చెప్పేశాడు ఆయన. ఆ చెప్పేసేటప్పటికి గిలగిలగిలగిలలాడిపోయాడు రామానుజుల వారు. అయ్యయ్యో, అదేమిటి అదేమిటి అదేమిటి, కోతి ముడ్డి ఏమిటి అసలు, కోతి పిర్రలు ఏమిటి, ఈ ఉపమానం ఏమిటి? అయ్యా గురువుగారు, దయచేసి మరొక్కసారి ఆలోచించండి, పరమాత్మ గొప్పవాడు కదా, ఆయనకి ఇలా చెప్పటం ఏమిటి అంటే, గొప్పవాడేనయ్యా, ఇప్పుడు దీంట్లో నింద ఏమొచ్చింది? మరి ఆయన కళ్ళకే కదా ఇలా చెబుతున్నారు, కళ్ళకి డైరెక్ట్గా చెప్పలేదు కదా, సాక్షాత్తుగా కాదుగా, పుండరీకానికి చెబుతున్నారు. కోతి పిర్రల వంటి పుండరీకములు, కోతి పిర్రల వంటివి పుండరీకములు, పుండరీకముల వంటి కళ్ళు, ఉపమిత ఉపమ. దీనికోసం ఎందుకు బాధపడతావు? బాధపడాల్సిన అవసరం లేదే, పుండరీకానికి చెబుతున్నారు అక్కడ కోతి పిర్రలు అని. దీనికోసం బాధపడే అవసరం లేదని అంటే, అయినా సరే ఇంకేదైనా మంచి పదాలు ఏమైనా వస్తాయేమో ఆలోచించండి అన్నారు. ఆ రోజుకు వెళ్ళిపోయారు. ఇక మరల ఈ పాఠాలు జరుగుతూ ఉన్నాయి, ముందుకెళ్ళిపోయారు. ఈ పాఠములు జరిగేటప్పుడు గురువుగారికి తైల అభ్యంగన స్నానం చేయించాలట శిష్యుడు. ఎన్నెన్ని ప్రకరణాలు ఎన్నెన్ని రకాలుగా ఉండేవో ఆ రోజుల్లో చదువులు, అవన్నీ అంటే తలంటి స్నానం చేయాలి, చేయించాలి గురువుగారికి. తల రుద్దాలి, ఒళ్ళు రుద్దాలి, ఆ నీళ్లు కాసి పెట్టాలి, అక్కడ శిష్యుడే పెట్టాలి, అన్నీ తయారు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, మర్దన చేయాలి, మురికి పోగొట్టాలి, స్నానం చేయించాలి. ఇలా చేయిస్తూ ఉన్నాడు ఆయన. ఎదురుగా నిలబడ్డాడు, ఎదురుగా నిలబడి మళ్ళీ అడిగాడు, ఏది ఈసారి కాస్త ఒంటరిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా కాస్త మంచిది చెబుతాడేమో అని, మంచి ఆలోచన చెబుతాడేమోనని మళ్ళీ అలాగే చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆయన కంటి నుండి రెండు బిందువులు రాలిని. ఈయన తొడల మీద పెడితే చుర్రుమన్నాయి తొడలు. ఏంటయ్యా బాబు, ఏం పోస్తున్నా, చంపేస్తున్నావు, ఏదో వేడి నీళ్ళు కాలక చలచల కాచిపోతున్నావా, రెండు చుక్కలు ఇట్లా పడి అని పైకి చూస్తే ఆయన కళ్ళల్లో నుంచి మళ్ళీ ఉబ్బుకుతూ ఉన్నాయి నీరు. అంటే శరీరం ఎంత కాగిపోయి ఉండాలి, ఆ నీరు అలా వేడిగా వచ్చినాయి అంటే. మరి ఇప్పుడు కుండ కాగాలి కదా, నీరు కాగాలి అని అంటే, మరి కుండ కాగాలి, కాకుండా నీరు ఎలా కాగుతుంది అంటే, శరీరం అంతా కాగిపోతేనే కానీ బయటికి అంత వేడి రాలేదు. ఎంత బాధా తప్తం అయిపోయింది అని, శరీరం హృదయమే కాదు శరీరం కూడా తప్తం అయిపోయింది మొత్తం. అంటే పరమాత్మని గూర్చి ఇంత చిన్న మాట అన్నా కూడా ఆయన సహించలేకపోయాడు. ఈ భావాన్ని గమనించండి, ఈ భావం వింటున్నాం కదా, కానీ ఎంతమందికి వస్తుంటుంది మనలో, ఆ ఏముంటుంది, ఆ విగ్రహాలే కదా అని, లేకపోతే అదే కదా ఇదే కదా. ఇప్పుడు అనేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా అంటూ ఉంటారో, ఏవీ చేయలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి ఈ సమయంలో చాలామంది హృదయము బాధా తప్తమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవి కాలమే చాలా ఉత్సవాలు వస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతిష్టలన్నీ కూడా వేసవి కాలాలు జరిపేవాళ్ళు పూర్వకాలంలో ఎక్కువగా. ఎందుకంటే అందరూ కూడా వ్యవసాయ పనులన్నీ అయిపోయి రైతులు ఖాళీగా ఉంటారు, అన్ని వృత్తుల వారు ఖాళీగానే ఉంటారు. ఈ పాఠశాలలు ఉన్నా కూడా అన్నిటికీ సెలవులే ఉంటాయి. ఈ వేసవి కాలం మొత్తం అందరూ కూడా పాల్గొని ఉంటారు. సరే, ఉత్తరాయణము చాలా గొప్ప పుణ్యకాలము కూడా, అందుకని ఎక్కువ వైశాఖ మాసం చైత్రమాసంలో శ్రీరామనవమి నుంచి ఆరంభమవుతాయి బ్రహ్మోత్సవాలు. ఈ వైశాఖంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
మరి అలాంటిది ఇప్పుడు అన్ని దేవాలయాల్లోనూ కూడా కళ్యాణోత్సవాలు చేసుకునేటటువంటి సమయాలు ఇవి. అయ్యో ఎప్పుడు పెద్దల నుంచి వచ్చినవే చేయలేకపోతూ ఉన్నామే, ఆ లోపల కూడా చేసుకోవచ్చు మరి, కానీ అక్కడ కూడా చేయలేని పరిస్థితులు కొన్ని చోట్ల ఉండవచ్చు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో చేయలేకపోతూ ఉన్నామే చేయలేకపోతూ ఉన్నామే చేయలేకపోతూ ఉన్నామే అని. ఆ స్థితి ఉంటేనే బాధ ఉంటుంది. అలా మరి విగ్రహాలే దాటిదే ముందలే, అప్పుడు కాకపోతే మరొకప్పుడు చేసుకోవచ్చు, లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అసలు చేయకపోతే ఏమిటి, ఇలాంటివి ఆలోచించేటటువంటి వారు ఉంటారు. ఇలాంటి వారు ఉంటారు రామానుజుల వారు. మొత్తం అంతా కూడా దైవంగానే చూశారు ఆయన. మొత్తం ప్రపంచంలో ఆ విగ్రహాలు దైవమే, శాస్త్రములలో దైవాన్ని గురించి చెప్పినవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయములు, ఎక్కడా కూడా దైవానికి కించిపరిచేవి లేవు శాస్త్రములలో. అందుకే ఆయన రచనలు చూస్తే కనపడుతూ ఉంటాయి మనకి. సరే ఇక్కడ కూడా ఒక ప్రథమ రచన ఆయనది చెప్పుకుందాం, అది చెప్పుకుని తర్వాత చూసుకోవచ్చు. ఆ యాదవ ప్రకాశలు చూస్తే ఇదేమిటయ్యా ఇంత బాధపడిపోతూ ఉన్నావు రామానుజ అంటే, స్వామి మరి అలా తప్తమైపోతూ ఉన్నది, బాధాతప్తమైపోతూ ఉన్నది, ఓహో మరి ఇక్కడ కూడా నువ్వేమైనా చెప్పగలవా, ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నావు చెప్పగలవా అంటే, అయ్యా తమరు అనుజ్ఞ ఇస్తే చెబుతానండి, మొన్నే కొంచెం తమకు కోపం వచ్చినట్టుంది, అందుకనే నేను ధైర్యం చేయలేకపోతున్నాను, చెప్పడానికి సాహసించలేకపోతూ ఉన్నాను. సరే అప్పుడేదో ఆ సమయానికి అలా వచ్చేసింది, చెప్పవయ్యా నువ్వు చెప్పగలిగితే చెప్పు, ఎందుకు అంత బాధపడిపోతావు అన్నాడు ఆయన. అంటే చెప్పాడు ఆయన ఏమిటనంటే, అయ్యా కమ్ము అంటే జలము, పిబతి ఇది కపిహి, అంటే కపి అంటే నీరు తాగేది అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు తామర అసలు ఎక్కడ ఉంటుంది, చెరువుల్లో ఉంటుంది తామర పుష్పం, ఎక్కడ ఉంటుంది, తూడు మీద ఉంటుంది, ఆ తూడు నీరు తాగుతూ ఉంటుంది కదా, చెరువులో ఉండి తూడు ద్వారానేగా నీరు తాగేది తామర, ఆ చెరువులో తామర లేకపోతే ఉంటుందా తామర, నీటిని బాస్తే తామర వాడిపోతుంది, కనుక నీరే దానికి ఆధారము జీవనం నీరే. ఇప్పుడు కపి అంటే తామర తూడని చెప్పుకోవచ్చు గురువుగారు, కపి ఆసము అని అంటే ఆ పైన వికసించినటువంటిది, తూడు మీద వికసించినటువంటిది తెల్ల తామర, కనుక ఈ తెల్ల తామర వంటి నేత్రములు కలవాడని చెప్పుకోవచ్చు కదా. అలాగే ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు గురువుగారు, కమ్మంటే నీరు కదా, పిబతి అంటే తాగేది, సూర్యుడు ఒకడు ఉన్నాడు, కిరణముల చేత నీరుని ఆయన లాగేస్తూ ఉంటాడు, కిరణముల చేత నీరుని లాగేసి వర్ష రూపంలో ఇస్తూ ఉంటాడు మనకి తిరిగి, కనుక కపి అంటే సూర్యుడు కూడా అని చెప్పవచ్చు కదా గురువుగారు. అలా సూర్య కిరణముల చేత వికసించేది తామర అని కూడా చెప్పొచ్చు కదా. అయితే చెరువులో నీళ్లు కొంచెం కొంచెమే ఉంటే తామరంతా శోభగా ఉండదు, నీరు బాగుండాలి, మరి అంత చాలా లోతు నీరు ఉన్నాయి అనుకోండి తూడు బలంగా ఉండాలి, తూడు బలంగా లేకపోతే ఊరికి గాలికి వాలిపోతూ ఉంటుంది, బలం లేకపోతే ఇది కూడా బలంగా ఉండాలి, ఆ పైన సహస్రదళ పద్మము వికసించి ఉండాలి అని చెప్పి అప్పుడే ఒక దీర్ఘ సమాసం చెప్పాడు ఆయన. గంభీరాంభ సముద్భూత సుమృష్ట నాళ రవికర వికసిత పుండరీక దళామలాయతే క్షణ కప్యాసం పుండరీకమేవ మక్షిణి అంటే ఇది స్వామి అర్థం ఇలా చెప్పుకోవచ్చు. గంభీర అంభస్సముద్భూతం, గంభీరము లోతైన అంభస్సు నీరు, ఇది ఒక చెరువులో బాగా లోతైనటువంటి ఒక తాడి లోతున ఉన్నటువంటి యొక్క చెరువులో అంత లోతు కిందకి వెళ్ళిపోతుంది ఆ తోడు, బలంగా ఉంటుంది, బురదలో పుట్టాలి మరి అది, ఊరికే నీటి మీద తేలదు, ఆ బీజం ఉన్నదే ఆ విత్తనము బురదలో పడి బురదలో మొలిసి బురదలో ఉంటుంది అది. అంత లోతున ఉంటే నీరు ఈ పైపు ఎప్పుడూ వాడదు, ఆ సముద్భూతమైనటువంటి గంభీరాంభ సముద్భూత సుమృష్ట నాళము, బాగా బలమైనటువంటి తూడు, సుమృష్టం అంటే బలమైన నాళము తూడు, రవికర వికసితము ఆ తూడు మీద ఉండి సూర్యకిరణముల చేత వికసింపబడినటువంటి పుండరీక దళములు,
సహస్రదళములు 1000 రేకులు ఉన్నటువంటి ఆ పుండరీకము మీద పుండరీక దళములు అమలములు అయి ఉండాలి. అది అంటే ఏమి మలము లేకుండా బురద లేకుండా ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ పుండరీకము వంటి అమల ఆయత బాగా విశాలములైనటువంటి ఈ పరమాత్మ కళ్ళకు విశేషణాలు అమలములైనటువంటివి పరమాత్మ నేత్రములు మలినము కానివి ఆయతములు బాగా గుండ్రంగా విశాలంగా గుండ్రంగా ఉన్నటువంటి నేత్రములు కలవాడు ఆ పరమాత్మ అని చెప్పొచ్చు కదా గురుగారు అన్నాడు ఆయన. ఏమీ మాట్లాడటానికి వీలు లేకపోయింది ఆయనకి. గబగబ గబ ఆ ముగించేసుకున్నారు స్నానము. ఇది వింటూ ఉన్నారు శిష్యులందరూ వచ్చారు. ఈయన ధారాళంగా ఈ దీర్ఘ సమాసం చెబుతూ ఉంటే విన్నారు. సరే ఆ రోజు అయిపోయింది, ఇంటికి వచ్చారు. కిందులైపోయేప్పుడు వాళ్ళందరూ కూడా కిందులైపోయారు. ఇక ఇప్పుడు మనం రామానుజుల వారి రచనలు, ఆయన 9 గ్రంథాలని చెప్పుకున్నాం కదా, అన్నింటిలోనూ ఇలాంటి పదాలే. ఇదే ఆ ప్రథమ కవిత్వ బీజమేమో అనుకుంటా నేను మాత్రం. నిజంగా అదే అయి ఉండవచ్చు కూడా, కాకూడదని ఏంటి నియమం ఏమన్నా ఉన్నదా, కాకూడదు అని వారికి రాకూడదనే నియమం ఉన్నదా, అప్పుడే వారికి అలా ఆ కవిత్వం అలా వచ్చేసింది. ఎక్కువ గద్య కవిత్వమే చెప్పారు ఆయన, పద్యాలు చాలా తక్కువ, గద్యమే ఎక్కువ చెప్పారు. కవితలు ఆ రచనలు, కవితలు రచనలు భాష్యాలు అవన్నీ కూడా 9 గ్రంథములు చూస్తే అవన్నీ కళ్ళ పండగ. వారు ఎలా చెప్పారో, పెద్ద చెరువు బాగా లోతైన నీటిలో తామరలు నిండా ఉంటే, వికసించి 1000 రేకుల పద్మాలు నిండా ఉంటే, చూస్తూ ఉంటే ఎంత చల్లగా ఉంటుందండి కళ్ళకి. హాయిగా చల్లని గాలి వీస్తూ ఉంటే, ఆ చెరువు ఒడ్డు నిలబడి ఉంటే, ఈ ఎంతసేపు నిలబడితే మాత్రమేమి ఆ ఆస్వాదన, ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి వర్ణన, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ దృశ్యము ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ సరస్సులోనే పడుకొని ఉండి కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ ఆ సరస్సులో పడుకొని కళ్ళు తెరి చూస్తూ ఉన్నాడా, అదే పాల సముద్రమా, ఆ సముద్రము నిండా పుష్పములా ఏమిటి అన్నట్లుగా ఆ దివ్య దృశ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. వారి గ్రంథముల్లో అడుగు పెడితే ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతాలవన్నీ కూడా ఆ దివ్య దృశ్యములు కళ్ళు కట్టినట్లు కనపడుతూ ఉంటాయి. అది ఒక్కటే ఆ ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. అది నా ఆశ, అది పని దురాశ లేదు, నా పేరాశ. అన్నీ ఆయన రాసినటువంటివన్నీ అలా చదువుకోవాలని, అన్నీ హృదయమునందు నిలుపుకోవాలి అని. సంస్కృత భాషలో వారివి అలా ఉంటే నమ్మాళ్ళ వారివి ఆ తమిళ భాషలో అలా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటివి, ఏ భాష తక్కువదేం కాదు. అలాగే తెలుగు భాషలోకి వస్తే సిద్ధాంతానికైతే కృష్ణదేవరాయల పద్యములు, అలాగే భక్తితో తన్మయత్వం చెందిపోవాలి అని అంటే పోతన గారి పద్యములు. ఏ భాషలోనైనా ఎన్ని గ్రంథములు, నిరంతరము పఠనమే నా పని అని అంటే ఎందుకంటే ఇదిగో ఎందుకనండి, ఏది తీసుకున్నా సరే దానిలో లీనమైపోయి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటా. చాలామంది అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు, ఎన్నిసార్లు చదువుతారు, ఇన్ని వ్యాఖ్యానాలతో ఉన్నాయని అంటే ఎందుకు ఇన్ని వ్యాఖ్యానాలు, ఈ చదివేనా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూనే ఉంటాయి. మరి దైవం ఇచ్చాడు నాకు, నేనేం చేస్తాను, అది అలవాటు అయిపోయింది. ఆ ప్రహ్లాదుడు కానీ నన్నేం చేయమంటారయ్యా, ఆ ఒకసారి మానుకోరాదా, ఆ నారాయణ స్మరణ ఒకసారి మానుకోవయ్యా, హిరణ్యాయ నమః అనవయ్యా అంటే నేనేం చేయనండి, ఆ ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు, ఆ అయస్కాంతము దగ్గర ఇనుము పెట్టి నువ్వు వెళ్ళొద్దే అంటే దాని ఇష్టమేనా. అలాగే ఎందరో ఎన్నో అనుకున్నారు, ఎన్నో రకాలుగా భావించారు, ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు నన్ను గురించి. సంతోషమే, ఎన్ని విధాలుగా చెప్పుకున్న ఆనందమే. సరే నేను చెబుతూ ఉంటే వింటున్నారు ధారాళంగా, ఏమిటిది అంటున్నారు, ఎలా వస్తుంది అంటున్నారు, ఎలా వస్తుంది. ఇదంతా కూడా నిక్షిప్తమై ఆ దైవము యొక్క అనుగ్రహము చేత నిక్షిప్తమై ఉన్నది. ఇక్కడ దైవం కూర్చొని ఉన్నాడు. ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఏం చేసి ఉన్నారు, నమ్మాళ్ళ వారు ఏం చేసి ఉన్నారు, అలవార్లు ఉన్నారు. నేను ఏ ఏ గ్రంథములు చదువుతూ ఉన్నానో ఆ గ్రంథములు, ఆ గ్రంథకర్తలు కూడా వారిని ఆహ్వానం చేస్తూ ఉన్నా, ఎంతోమంది గురువులను చెబుతూ ఉన్నా, వారందరినీ ఆహ్వానం చేస్తూ ఉన్నా,
ఆ హృదయ పద్మము ఇది చాలా విశాలమైనది, హృదయ కుహరమిది చాలా విశాలమైనటువంటిది. అందరూ ఏం చేసి ఉంటున్నారు, వారితోనే నా స్నేహము, నా సహవాసము, నా ఆలోచన, నా ఆనందము అన్నీ వారితోనే. ఇదే నా ప్రపంచం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను తెలుసుకోండి, అనుగ్రహించండి. జై శ్రీరామ్.